वेलकम बैक टू प्रॉपर्टी एक्सप्लोर इंडिया नेनु क्रांति दुद्दिकुंट नेनु मरो कोत्त प्रॉपर्टी तो नॉर्थ फेसिंग वेस्ट कॉर्नर इंडिपेंडेंट हाउस जी प्लस वन इंडिपेंडेंट हाउस नेनु मीकु तीसुकोनि वच्चानु इदी मनकि रामपल्लीलो वस्तुंदि रामपल्ली नागारम मुनिसिपालिटीलो वस्तुंदि इदी 111 स्क्वेर यार्ड्स ई इंडिपेंडेंट हाउस सिमिलर गा अलाइंड इंडिपेंडेंट हाउस मनकि ग्राउंड फ्लोर लो शटर ओक सिंगल बेड्रूम अदे विधंगा फस्ट फ्लोर लो डबल बेड्रूम लेदु अनुकुंटे नॉर्थ फेसिंग लोने ग्राउंड फ्लोर डबल बेड्रूम फर्स्ट फ्लोर डबल बेड्रूम वस्तु सो मेरे चॉइस प्रकार एदैना चूज चेसुकोवच्चु अदे विधंगा नेनु ई इंडिपेंडेंट हाउस पर्टिक्युलर गा इदि वेस्ट कॉर्नर नॉर्थ फेसिंग तो वस्तुंदि रोड की फेसिंग एदैते उंदो अदि 30 फीट वस्तुंदि लाइक रोड इंटि एदुरुगा उन्न रोड 30 फीट वस्तुंदि अदे वेस्ट कॉर्नर लो उन्न रोड मात्रं 25 फीट वस्तुंदि सो ई रोजु ई इंडिपेंडेंट हाउस मोत्तं नेनु मीकु टूर चेसि चूपिस्तानु सो इक डिले चेयकुंडा मीरु सब्स्क्राइब चेयंडि ఛానల్ ని अदे विधंगा वीडियो लाइक चेसि सपोर्ट चेयंडि నేను ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం మీకు టూర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది నార్త్ ఫేసింగ్ వెస్ట్ కార్నర్లో వస్తుంది. వెస్ట్ కార్నర్ అనేది మనకి షాప్ వస్తుందని ఒక షట్టర్ వస్తుంది. నేను అది కూడా చూపిస్తాను. మనకి ఇదంతా 25 ఫీట్ రోడ్స్తో ఈ విధంగా చాలా బాగా వస్తుంది. షట్టర్ అనేది కనిపిస్తుంది మీకు ఇక్కడ మీరు గమనించవచ్చు. షట్టర్ అనేది వస్తుంది ఇలా. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపలి తీసుకొని వెళ్ళి నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ అంతా నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీరు ఛానల్లో మొదటిసారి వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు గమనించవచ్చు మనకి ఇది మొత్తం రోడ్ ఫేసింగ్ ఏదైతే ఉందో 30 ఫీట్ రోడ్ వస్తుంది ఈ విధంగా. సో 30 ఫీట్ రోడ్ వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ కూడా అవైలబుల్ ఉంది మనకి. ఈ ఇండిపెండెంట్ హౌస్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ వస్తుంది. కానీ మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ కార్నర్లో ఏదైతే ఉందో అది కార్నర్లో ఒక షట్టర్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకొకటి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. నేను ఇప్పుడు మీకు ఇంటి లోపల తీసుకెళ్లే ముందు మీరు గమనిస్తే మనకి ర్యాంప్ అనేది ఈ విధంగా చాలా బాగా గ్రానైట్ తో చేశారండి. అదేవిధంగా కాంక్రీట్ కూడా యూజ్ చేశారు. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపిస్తాను. ఇంటి లోపల మీరు గమనిస్తే మనకి మొత్తం గ్రానైట్ అనేది చాలా మంచిగా వచ్చింది. మీరు గమనించవచ్చు చాలా బాగా గ్రానైట్ మంచిగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి 2x4 టైల్స్తో పాటు చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనిస్తే ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా చాలా మంచిగా వస్తుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు గమనిస్తే మనకి స్టెప్స్ ఈ విధంగా వచ్చి గ్రానైట్ తోటి రేలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపిస్తాను. సో ఇంటి లోపల మనకి ఈ విధంగా హాల్ కిచెన్ డబుల్ బెడ్రూమ్ వస్తుంది. మీరు గమనిస్తే మనకి ఇక్కడ హాల్ అనేది టీవీ యూనిట్ అనేది ఇక్కడ వస్తుంది. అదేవిధంగా సీటింగ్ అనేది ఇక్కడ వస్తుంది. ప్లస్ ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కామన్ టాయిలెట్ అనేది ఇండియన్ స్టైల్లో వస్తుంది. ఈ విధంగా ఇండియన్ స్టైల్లో వస్తుంది. అదేవిధంగా మనకి షట్టర్ అనేది ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు ఈ సింగిల్ బెడ్రూమ్ నుంచి. లేదు ఈ షట్టర్ మీకు సపరేట్గా రెంట్స్కి ఇవ్వాలి అనుకున్నా కూడా సపరేట్గా ఇవ్వచ్చు. ఇక్కడ నుంచి లోపల నుంచి లాక్ చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను. కిచెన్ రూమ్ అనేది మనకి ఈ విధంగా వస్తుందండి. కిచెన్ రూమ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో చాలా బాగా వస్తుంది. 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ వచ్చి చాలా మంచిగా కనిపిస్తుంది మీకు. అదేవిధంగా మనకి సెట్ బ్యాక్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ కూడా ఎంతవరకు వచ్చింది అనేది మనకి ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ అనేది ఈ విధంగా 2 ఫీట్ దాకా వచ్చిందండి. మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఏదైతుందో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం నేను 80% వరకు హోమ్ లోన్ కూడా మీకు చేయించగలుగుతాను. సో ఒకవేళ హోమ్ లోన్తో పాటు హౌస్ కూడా మీకు కావాలనుకుంటే మీరు తప్పకుండా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ అనేది ఈ విధంగా వస్తుంది. మంచి స్పేస్తో పాటు చాలా బాగా వస్తుంది. స్టీల్ రేలింగ్ వచ్చింది మనకి ఎదురుగా. ఈ విధంగా హెచ్ఎండి లేఅవుట్లో పార్క్ కూడా కనిపిస్తుంది. మనకి మంచిగా లొకేషన్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ విధంగా. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో హాల్ మీకు హాల్ చూపిస్తున్నాను. హాల్ మీకు చాలా స్పేషియస్గా వస్తుంది. ఇది 110 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి మనకి ఈ సైడ్లో ఒకటి 4x4 ఇంకొకటి 3x4 విండో కూడా వచ్చింది. మీరు గమనించవచ్చు. అదేవిధంగా టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది. 85 ఇంచ్ వరకు వెళ్ళచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే హ్యాండ్ వాష్ యూనిట్ అక్కడ వస్తుంది. అదేవిధంగా మనకి ఈ విధంగా కిచెన్ రూమ్ ఈ విధంగా చాలా బాగా వస్తుంది. కిచెన్ రూమ్ ఈ విధంగా వచ్చి మనకి వాష్ ఏరియా అనేది ఇక్కడ ఇలా వస్తుంది. మొత్తం వాష్ ఏరియా అనేది మనకి 2.4 ఫీట్ 2.8 ఫీట్ కంటే ఎక్కువ వస్తుంది. ఆల్మోస్ట్ 3.5 ఫీట్ దాకా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్స్ ఈ విధంగా ఉన్నాయండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ విధంగా చాలా బాగా వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి ఈ విధంగా వస్తుందండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చి మంచి కలర్స్ యూజ్ చేశారు.
ఇంకో కోటింగ్ పెయింటింగ్ కూడా పెండింగ్ ఉంటుంది మనకి. ఇంతసేపు మీకు 110 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్, 25x40 డైమెన్షన్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్, ఇది నాగారం మున్సిపాలిటీలో రాంపల్లిలో వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి సింగిల్ బెడ్రూమ్ షట్టర్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ వచ్చి చాలా మంచిగా వస్తుందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయినా చాలా బాగా వస్తుంది. ఇది మనకి 85 lakhs కోట్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఈ ప్రైస్ ఈ లొకేషన్ మీకు మ్యాచ్ అయ్యి మీకు షట్టర్ లేదా గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ కావాలన్నా కూడా సిమిలర్ హౌస్ మనకి పక్క పక్కనే ఉన్నాయి. సో మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చితే మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ ఇండిపెండెంట్ హౌస్ సైట్ విజిట్ కూడా చేయిస్తాను. ఇది నార్త్ ఫేసింగ్ వెస్ట్ కార్నర్తో ఉందండి, నార్త్ ఫేసింగ్ వెస్ట్ కార్నర్. టోటల్గా 1950 SFT వస్తుంది మనకి ఇండిపెండెంట్ హౌస్. సో ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు. ఒకవేళ నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు నచ్చితే మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను ఆ ఇండిపెండెంట్ హౌస్ డీటెయిల్స్ మొత్తం మీకు ఇచ్చి సైట్ విజిట్ కూడా చేయిస్తాను. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.